नरसापुर एंपी वैएसआर कांग्रेस पार्टी रेबल एंपी रघुराम कृष्णराजु गारु दादापुगा रेंडु संवत्सराल तर्वात तन स्वंत नियोजकवर्गानिकि रावाली अनुकुन्नारु। बीजेपी ఒక పెద్ద మీటింగ్ పెడతంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వస్తుండడంతో ఆ మీటింగ్ కు హాజరవాలి। వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన పోలీసులు అనేక కేసులు పెట్టినా కోర్టుల్లో పిటిషన్లు వేసి తనను అరెస్ట్ చేయకుండా చూసుకొని ఒకవేళ అరెస్ట్ జరిగిన నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి అనేలా చూసుకొని తన రక్షణకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు చట్టపరంగా అన్ని చర్యలు తీసుకొని ముందస్తు ఏర్పాట్లు చేసుకొని రఘురామ కృష్ణరాజు గారు సొంత నియోజకవర్గానికి వెళ్ళాలని చూశారు। కానీ ఆయన అనూహ్యంగా వెనుదిరిగారు। ట్రైన్ ఎక్కి మరీ దిగిపోయారు, రావాల్సిన అవసరం లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు అని। దానికి కారణం ఏంటి? ఆయన వెళ్తున్నందుకు ఆయన అనుచరుల మీద కేసులు పెడుతున్నారు అనేది ఆయన చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు। కానీ ఇక్కడ వాస్తవంగా ఇంకొకటి కూడా ఉంది, అది ఒక కారణమే। ఆయన అనుచరులను ప్రభుత్వం వేధించి పోలీసులు కేసులు పెట్టి తీసుకెళ్ళడం ఒకటవ కారణం అయితే, రెండో మెయిన్ కారణం ఏంటంటే అతని పేరు ప్రోటోకాల్ లిస్ట్ లో లేదు। సాధారణంగా సీఎం గాని పిఎం గాని ఎక్కడైనా పర్యటిస్తున్నప్పుడు వాళ్ళని ప్రోటోకాల్ లిస్ట్ ఒకటి ఉంటది, హెలిప్యాడ్ దగ్గరికి అనుమతించడానికి, ఆ వేదికల మీద అనుమతించడానికి ఒక లిస్ట్ ఒక లిస్ట్ ఉంటదన్నమాట। దానిలో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ తో పాటు ప్రజాప్రతినిధులు, ఆ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరెవరు రావాలి, అధికారులు ఎవరెవరు రావాలి, ఎవరెవరు స్వాగతం పలకారి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చి అనేది ఒక లిస్ట్ తయారు చేసి ముందుగానే ఆ జిల్లా కలెక్టర్కు, ఆ జిల్లా ఐపీఎస్ ఆ పోలీసులకు అందిస్తారు। వాళ్ళు కూడా ఆ లిస్టు ప్రకారమే అనుమతిస్తారు హెలిప్యాడ్ దగ్గరికి కానీ లేదా వేదిక మీదకి కానీ। ఆ రెండు లిస్టుల్లో కూడా రఘురామ కృష్ణరాజు గారి పేరు లేదు। అంటే పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక స్థానిక ఎంపీ లోకల్ ఎంపీ పేరు లేకుండా లిస్ట్ రెడీ చేశారంటే పిఎంఓ అధికారులు ఎంత ఎదిగిపోయారో చూడండి, ఎలా పనిచేస్తున్నారనేది చూడండి। ఆయన ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన ఏ పార్టీకి వ్యతిరేకంగా అయినా ఉండొచ్చు, ఆయన ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చు, కానీ ఆయన ఒక ఎంపీ అనేది మర్చిపోకూడదు। ఎంపీకి ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ కూడా పిఎంఓ అధికారులు ఇవ్వలేదు। పొన్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తరపున అధికారులే ఆ లిస్టులో ఇవ్వలేదు అనుకోవడానికి లేదు, ఈ లిస్ట్ బీజేపీ నుంచి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ పెద్దలే పంపిస్తారు, ఇదిగో వీళ్ళు వీళ్ళు వస్తారు నరేంద్ర మోదీ గారిని స్వాగతం పలకడానికి, ఇదిగో వీళ్ళు వీళ్ళు స్టేజ్ ఎక్కుతారు అని ఒక లిస్ట్ ఉంటుంది। ఆ లిస్టులో ఆయన పేరు లేదంటే ఎంత అవమానం అండి? ఒక ఎంపీకి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని వైసీపీ ఇవ్వట్లేదు కదా, పోనీ వైసీపీతో అంటే ఇవ్వట్లేదు, రాజకీయంగా విభేదాలు ఉన్నాయని, మరి పిఎంఓకి ఏమైంది, పిఎంఓ ఎందుకు ఇవ్వలేదు? సో ఇది ఒక అవమానమే ఖచ్చితంగా। మరి దీన్ని ఆయన చట్టపరంగా ఎదుర్కొంటారో, పిఎంఓ ఆఫీస్ మీద ఆయన కేసు వేయాలనే వేయొచ్చు, మరి వేస్తారో లేదో చూద్దాం। ఇదిగో దీనికి స్పష్టంగా కారణాలు చెప్తున్నారు, రెండు రకాల కారణాలు, అర్ధాంతరంగా వెనుదిరిగిన రఘురామ కృష్ణరాజు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఆదివారం రాత్రి అర్ధాంతరంగా వెనుదిరిగారు। ఏపీ పోలీసులు అనుసరిస్తుండడంతోనే తన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది, అంటే తనను ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారు, ఎనీ క్షణం ఎప్పుడైనా సరే అరెస్ట్ చేయొచ్చు అనే డౌట్తో కూడా ఆయన వెనుతిరిగారంట। లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నరసాపూర్ ఎక్స్ప్రెస్లో రఘురామరాజు తన అనుచరులతో కలిసి భీమవరం బయలుదేరారు। ఏపీ పోలీసులు అనుసరిస్తున్నారని ఆయన హైదరాబాద్లోని బేగంపేట స్టేషన్లో రైలు దిగిపోయారు। తన అనుచరులు కొందరు ఇప్పటికే పలు కేసులు ఉండటంతో వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన పర్యటన రద్దు చేసుకుని ఆయన వెళ్ళిపోయారని చెప్తున్నారు। ఇక మెయిన్ ఇష్యూ కింద ఉంది, ఏ జాబితాలోనూ రఘురామ పేరు లేదు, ఆయన విషయంలో చట్ట ప్రకారమే నడుచుకుంటాం, డీఐజీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండేవారి జాబితాలో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధాన్ని ఆహ్వానించే వారి జాబితాలో కానీ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజు గారి పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు। పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు, ఎంపీ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు। సరే ఇదంతా వదిలేద్దాం, కానీ ఇది మాత్రం వాస్తవం, కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండే పేరులో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధాన్ని ఆహ్వానించే వారి జాబితాలో కానీ రఘురామ కృష్ణరాజు గారి పేరు లేకపోవడం ఆశ్చర్యకరం, అనూహ్యం, ఆయనకు అవమానకరం కూడా। మరి దీని మీద రఘురామ కృష్ణరాజు గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కీలకమే, అదొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఆయనకైతే అవమానం జరిగింది ఒక రకంగా। ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్,
Mungur, Pendur, Accession Sope, cell numbers 9176162696, Mariyu 8143666888.